తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామని చెప్తూ ఉంటే పటాన్చెరు నియోజకవర్గంలో మాత్రం భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితులు. ఇక్కడ స్థానిక దళిత ప్రజాప్రతినిధులకు పెద్దగా గౌరవం దక్కట్లేదు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచితంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ప్రధాన ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది పటాన్చెరు రాజకీయాల్లో అనేది మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఓ పక్కన వేల కోట్లతో అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నామని ఎమ్మెల్యే చెప్తున్నారు, మీరెందుకు ఉత్తిగా ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు? ఏమైంది, దళిత ఎంపీటీసీకి ఏమి అగౌరవం జరిగింది? ఈరోజు అభివృద్ధి వేగంగా పరిగెత్తిస్తున్నామని ఏదైతే గొప్పలు చెప్తూ ఉన్నారో, మరి ఈరోజు దాని నిదర్శనంగా ఈరోజు మేము ఇందాక మాట్లాడినాము. మా ఎంపీటీసీలు, ఒక దళిత ఎంపీటీసీ 2 సంవత్సరాలు అయింది గెలిచి, ఇంతవరకు కనీసం ఒక రూపాయి, కనీసం ఒక చారణ పైసలు కూడా మాకు కేటాయించలేదు. మాకు రోడ్లు, డ్రైనేజీలు ఇచ్చిన హామీలను అట్లనే ఉండిపోయినాయి. దయచేసి ఇవంత స్వీకరించి మాకు నిధులు కేటాయించండి అని చెప్పి 2 సంవత్సరాల సంది గెలిచినప్పటి నుంచి కూడా అనేక మార్లు మీటింగ్లలో అడిగితే ఎంతసేపు సాకులు చెప్పి తప్పించుకోవడం తప్ప ఎక్కడ కూడా, ఏ గ్రామంలో కూడా, ఏ ఎంపీటీసీ కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించలే. ఏమని అడిగితే నిధులు లేవని చెప్తారు. కోపానికి వస్తే పదే పదే 4 సార్లు అడితే తీసి ఇసిరేస్తారు. ఈరోజు ఒక దళిత మహిళని ఈరోజు అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ, దుర్భాషలాడుతూ, ఇచ్చినట్టు మెమోరాన్ తీసుకోకుండా కింద పడేసి ఇష్టమున్నట్టు మాట్లాడటము, ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు ఒక్కదాని సంఘటన కాదు, దళితుల పట్ల, మరి బడుగుల పట్ల ఎప్పుడు కూడా ఆయన వ్యతిరేకే. గతంలో కూడా చూసినాం, గతంలో బానూరు మాజీ సర్పంచ్ ఉండే శాంతయ్య ఆయనను అవమానించడం కావచ్చు, మా పోచారం ఇప్పుడు ఉన్న సర్పంచ్ని అవమానించడం కావచ్చు, గతంలో మా శ్యామరావు ఉస్మాన్ గారు ఉన్నటువంటి మా శ్యామరావుని సర్పంచ్ ఉన్నప్పుడు ఆయనను అవమానించడం కావచ్చు, బండి కట్టుకొని గుంజుకొస్తానని చెప్పడం కావచ్చు, ఈరోజు దాంట్లో బాగానే సుల్తాన్పూర్ ఎంపీటీసీ దేవదండం వాళ్ళది కావచ్చు, ఇట్లా ఒకటి కాదు కదా ఇన్ని సంఘటనలు అనేది. సరే, ఎవరైనా మనిషి పొరపాటు చేస్తారంటే ఏదో సందర్భంగా తెలిసి తెలియక ఒకసారి జరిగిందని అనుకుంటాం, కానీ ఈయనది పదే 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 జరుగుతుందండి, కావాలనే కదా ఈయన గిరిజనులకి, దళితులకి, బడుగులకి వ్యతిరేకం అని చెప్పి తెలుస్తూ ఉంది కదా. కాబట్టి సరే సరే మీరు ఇన్ని చెప్తూ ఉన్నారు, దళిత బంధు పేరుతో ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తూ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏంటి మరి పటాన్చెరు నియోజకవర్గంలో దళితులు లేరా, వాళ్ళకి ఏమైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేయబోతూ ఉన్నారు? అదే కదా మేము అడిగేది, గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, కాలేదు కదా. మళ్ళా గతంలో 3 ఎకరాల భూమి ఇస్తాను దళితులకు, రాలేదు కదా. బడుగు బలిగిన వర్గాలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాను, రాలేదు కదా. మరి ఈరోజు చెప్పిన మాటలు అన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయినాయి కదా, ఎక్కడ కూడా మీరు అమలు చేసే పరిస్థితి లేదు కదా. కనీసం ఈరోజు రేపు జరగబోయేటువంటి మా పిసిసి గారు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మరి ఇంద్రవెల్లిలో ఏదైతే మేము దళిత దండోరా ఏదైతే కార్యక్రమం 100,000 మందితోని దళితులతో ఏదైతే దండోరా కార్యక్రమం నిర్వహించిన 9 తారీఖు నాడు, మరి అది కేవలం ఏంటంటే దళితులకి ఒక మంచి పథకం తీసుకొచ్చి చెప్తా ఉన్నారు కదా, దాన్ని అమలు చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, చెప్పిన మాట మీద, ఇచ్చిన మాట మీద నిలబడాలి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి దాని మీద ఈరోజు దళితులకు అందరికీ కూడా చైతన్యం నింపబోతుంది కాంగ్రెస్ పార్టీ రేపు 9 తారీఖు నాడు. రేపు అన్ని హుజూరాబాద్ ఎలక్షన్ విషయంలో మీరు ఏదైతే స్ట్రాటజీగా చేస్తున్నారో, ఇది హుజూరాబాద్ ఎలక్షన్లో చేసి నామా మాత్రం ఎలక్షన్లు అయిపోయినాక మూసి బంద్ చేసుకొని పెట్టుకున్నాడు కాదు, పోయి మీ ప్రగతి భవన్లో పండుకున్నాడు కాదు. రేపు నాడు పటాన్చెరు నియోజకవర్గంలో 15,000 నుంచి 20,000 కుటుంబాలు, దళిత కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు వచ్చేంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ పటాన్చెరులో ఏ ఎమ్మెల్యేని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపటి నాడు జరగకపోతే, రేపటి నాడు మీరు ఇచ్చిన మాట మీద నిలబడకపోతే, మీరు గతంలో ఇచ్చిన మాటలు ఏవి కూడా నెరవేర్చుకోలేక మధ్యలో వదిలేసినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసు. కానీ ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ దళిత పక్షాన ఉంటుంది, వాళ్ళ గురించి పోరాడతాం. రేపు ఇయ్యకపోతే కూడా మా కార్యాచరణ, కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ, రేపు నువ్వు ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో నిలదీసి దళితుల పట్ల నీకు ఏమన్నా ప్రేమ కనబడితే, ప్రేమ ఉంటే, విశ్వాసం ఉంటే, రేపు నువ్వు 10 లక్షల రూపాయలు ఎంబడబడి కొట్లాడి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన నీ ఇంటి ముందే టెంట్ వేసుకొని దళితులందరూ కూడా అక్కడే స్నానం చేస్తారు, అక్కడే భోజనం చేస్తారు, అక్కడే పడుకుంటారు. ఒకవేళ నువ్వు ఇచ్చినంత వారికి నువ్వు డబ్బులు ఇస్తే వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది పథకం తెచ్చింది మీరు, ఆశ పెట్టింది మీరు, గతంలో 3 ఎకరాల భూమి ఇస్తాను ఆశ పెట్టింది మీరు, దళిత ముఖ్యమంత్రి చేస్తాను ఆశ పెట్టింది మీరు, చెయ్యకపోగా ఇంకా వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పట్ల,
గిరిజన పట్ల దళితుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల మైనారిటీ పట్ల ఎప్పుడు కూడా క్షేమం కోరింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కూడా దళితులకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉంటదని విషయాన్ని మరొకసారి గుర్తిస్తాం చివరగా చెప్పండి మీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు లక్ష మందికి ఒక్కళ్ళు తక్కువైనా టిఆర్ఎస్ పార్టీకి గులాంగిరి చేస్తామని చెప్పి మరి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జిగా మీరు ఉన్నారు ఇక్కడి నుంచి ఎంత మంది దళితులు గిరిజనులని మీరు ఆ సభకి తీసుకెళ్లబోతూ ఉన్నారు ఏదైతే మా పిసిసి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో మేము స్టాండ్ మీద ఉంటున్నాం ఇప్పుడు మా పిసిసి గారు అంటే మా అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకురు అంటే 119 నియోజకవర్గాలు కూడా అదే స్టాండ్ మీద ఉంటాం మేము రేపు జరగబోయేటువంటి ఇంద్రవేల్ల జరగబోయే సభకు కూడా దాదాపుగా 1000 మంది దళితులు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 100-150 వేగిస్తాల్లో రేపు మేము తరలి వెళ్తా ఉన్నాం అక్కడ ఖచ్చితంగా లక్ష మంది కాదు లక్ష మంది మీదనే ఖచ్చితంగా ఒక పెద్ద విజయోత్సవంగా ఖచ్చితంగా ఆ సభ జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా దళితుల్లో చైతన్యం వస్తుంది దళితులకు రావాల్సినటువంటి ఏవైతే రావాలో ఏవైతే నిధులు మీరు చెప్పిరో గతంలో దామోదర నరసింహ గారు గతంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా సప్లై అనేది తీసుకొచ్చిర్రో అవన్నీ కూడా వచ్చేంత వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతుందని చెప్పి కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంలో రౌడీ రాజకీయాలను మనం చూస్తూ ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు అదేవిధంగా రేపు 9వ తేదీన జరగబోయే దళిత గిరిజన దండోరా సభకు పెద్ద ఎత్తున వేల మందితో పటాన్చెరు నియోజకవర్గం నుంచి గిరిజనులను దళితులను తీసుకువెళ్తున్నామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజిత గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి